हेलो फ्रेंड्स, वेलकम टू जेसी होम रेसिपीज। ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను। ఈ రోజు నేను పండు మిరపకాయలు చింతకాయలతో పచ్చడి అనేది చేశాను। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను ఇక్కడ పండు మిరపకాయల్ని 150 గ్రాములు తీసుకున్నాను। ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ ఇలాగా కచ్చబచ్చగా చేసుకోవాలి। తర్వాత మనం చింతకాయల్ని ఫస్టే చింతకాయ పైన తొక్కు ఉంటుంది కదా, అది తీసేసి దాంట్లో సీడ్స్ తీసేసి ఇప్పుడు పండుమిరపకాయల్లో యాడ్ చేసుకుని బాగా మెత్తగా అంటే కొంచెం కచ్చబచ్చగా ఉంటే బాగుంటుంది, అలా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు ఎక్కువ పడుతుంది ఎందుకంటే పులుపు ఎక్కువ కదా, అలాగే కారం కూడా ఎక్కువ కాబట్టి। ఇప్పుడు మళ్ళా మిక్సీ చేసుకుందాం, పేస్ట్ అయింది కదా। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము, తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు తాలింపు అనేది చేసుకోవాలి। ఫస్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాం, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది। ఇది మూడో రోజుకి చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। అలాగే జీలకర్ర, కొన్ని మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని అవి బాగా ఏగే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసిన తర్వాత మనం చేసుకున్న మొత్తం పండుమిర్చి, చింతకాయలు ఉన్నాయి కదా, చింతకాయల్ని మొత్తం పేస్ట్ దాంట్లో యాడ్ చేసి ఆయిల్లో కొంచెం సేపు దాన్ని వేగనివ్వాలి। అలాగే దాంట్లో కొంచెం ఒక నిమ్మకాయ చెక్క వేసుకుంటే చాలా బాగుంటుంది। అలా ఉడికించిన తర్వాత ఎంతో సింపుల్గా చేసుకునే పండుమిర్చి చింతకాయల చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।